అల్లరి నరేష్ ఒకప్పుడు తన సినిమా చేస్తున్నాడంటే కామెడీ మినిమం గ్యారంటీ, కానీ ఇప్పుడు మాత్రం కామెడీని వదిలేసి పూర్తిగా ప్రయోగాలకే పరిమితమయ్యాడు. కదిలించే సాహసాలతో 10 నుంచి 40 కోట్ల మార్కెట్ లోకి అడుగు పెట్టేశాడు. అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రిలీజ్ కి ముందే 20 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది. తను కామెడీ రూట్ లో ఉన్నప్పుడు కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు. ఫన్ గన్ పేల్చి హిట్ సొంతం చేసుకున్నప్పుడు కూడా నరేష్ మార్కెట్ ఈ స్థాయిలో కిక్కివ్వలేదు. నిజానికి అల్లరి నరేష్ కామెడీని వదిలి కదిలించే పాత్రలతో దాడి చేయటం మొదలుపెట్టింది మహర్షితోనే. గతంలో ఎన్ని టచింగ్ ప్రయోగాలు చేసినా రీసెంట్ టైమ్స్ లో పూర్తిగా రూట్ మార్చింది మహర్షి నుంచే. మహర్షిలో అల్లరి నరేష్ పాత్ర కదిలించింది. తర్వాత వచ్చిన నాందితో అల్లరి నరేష్ కొత్త ఇన్నింగ్స్ కి నాంది పలికాడనే పేరొచ్చింది. గతంలో కూడా నరేష్ కామెడీతో పాటు ఫన్ గన్ పక్కన పెట్టి కూడా ప్రయోగాలు చేశాడు. అలా గమ్యంతో గాలి సీనుగా కదిలించాడు, కాసేపు నవ్వించాడు, నటుడిగా మరో మెట్టెక్కాడు. నరేష్ కామెడీ రూట్ లో ఉన్నప్పుడే నేను అంటూ ప్రయోగం చేసి భయపెట్టాడు. అయితే తను నవ్వుల కాన్సెప్ట్తో హిట్లని సొంతం చేసుకున్నాడు, కానీ కదిలించే ప్రయోగాలతో నటుడిగా అంతకు మించి పైకెదిగాడు. విచిత్రంగా ఇప్పుడు మారేడుమిల్లి ప్రజానీకం ప్రీ రిలీజ్ బిజినెస్తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్కి వచ్చే లెక్క ప్రకారం 40 కోట్ల మార్కెట్లోకి అడుగుపెట్టాడంటున్నారు.